గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ విజయలక్ష్మి కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎంపీడీఓ మాట్లాడుతూ కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన కలిగించి వైరస్ సోకిన వారిని హాస్పిటల్కి తీసుకెళ్లే విధంగా ఏఎన్ఎంలో బాధ్యత తీసుకోవాలని సూచించారు. కొత్తవారు ఎవరైనా వేరే ప్రాంతాల నుండి వచ్చినా తెలియపరచాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్లని ఆమె అన్నారు. కరోనా వ్యాధితో చనిపోయిన వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లనేయకుండా అడ్డుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైరస్ బారిన పడి చనిపోయిన వారిలో 6 గంటలు మాత్రమే వైరస్ ఉంటుందని ఆమె తెలిపారు. కావున ఎవరూ భయపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఈఓపిఆర్డి, గ్రామ పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ, ఏఎన్ఎం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కోవిడ్-19కి సంబంధించి స్ప్రెడ్డింగ్ ఆపడానికి అలాగే పాజిటివ్ కేసెస్ని ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి లేదా హోమ్ క్వారంటైన్ పెట్టాలని వీటన్నిటి మీద డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజున మండల స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్స్, ఏఎన్ఎంస్, విఆర్ఓస్, అట్లనే పంచాయతీ సెక్రటరీస్కి ఈవార్డీ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ అందరం కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా కరోనాకు సంబంధించి జనంలో అపోహలను తొలగించడానికి అలాగే కరోనా పట్ల అప్రమత్తంగా ఉండే దిశగా వాలంటీర్లు అలాగే గ్రామస్థాయి సిబ్బంది అంతా కూడా పనిచేయాలని దీని గురించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అలాగే ప్రతి 50 ఇళ్ళకి వాలంటీర్స్ రెస్పాన్సిబుల్ పర్సన్గా ప్రభుత్వం నియమించింది కాబట్టి ఆ 50 ఇళ్లలో ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యం కానీ కరోనా స్ప్రెడ్డింగ్ కానీ వీటన్నిటి మీద ప్రజలకి అవగాహన కల్పించాలని వాలంటీర్స్దే బాధ్యతగా ఎవరైనా ఒకవేళ కరోనా లక్షణాలు ఉన్నా లేకపోతే వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉన్నా సరే వాళ్ళని ఇమీడియట్గా ఏఎన్ఎంస్కి తెలియజేయడం, ఏఎన్ఎంస్ ద్వారా డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళకి టెస్ట్ కానీ లేదంటే ట్రీట్మెంట్ కానీ ఇప్పించడం కానీ మనం చేయమని చెప్పి వాలంటీర్స్కి చెప్పడం జరిగింది. అట్లనే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఏదైనా కనుక కరోనాతో కనుక చనిపోయినట్లయితే అలాంటి కేసుల్ని మా గ్రామంలోకి తీసుకురావద్దని గ్రామస్తులు అడ్డుకోవడం జరుగుతుంది. కానీ ఇది అలా చేయొద్దు, దానికి సంబంధించిన ఎవరైనా కనుక అబ్జెక్ట్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని, ఇలా చనిపోయిన వాళ్ళని మానవతా దృక్పథంతో వాళ్ళని గ్రామాల్లోకి తీసుకొచ్చే అవకాశాన్ని కల్పించాలని గ్రామ పెద్దల ద్వారా మాట్లాడుకుని మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది.